Hi friends, welcome to Knowledge Channel. So, ee roju nenu meeku perugu gurinchi konni mukhyamaina vishayalu cheppadalchukunnanandi. So, roju perugu tinadam mee aarogyaniki ento manchidi. Chala mandi prajalu vari aaharamlo perugu annade mukhyamaina daniga bhavistaru. Mee aarogyanike kaakunda charmaniki kuda perugu entagano melu chestundi. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియాలో ఉంటుంది. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, రిబోఫ్లెమిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి పెరుగు ఉపయోగపడుతుంది. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పెరుగుతో కొన్ని ఆహారాలను కలిపి తింటే చాలా ప్రమాదమని వైద్యులు చెప్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా. ఉల్లిపాయ. పెరుగు చల్లగా ఉంటుంది, అదే ఉల్లిపాయ వేడి చేస్తుంది. దీనితో రెండు కలిపి తినడం వల్ల అలర్జీలు, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు వస్తాయి. నెక్స్ట్ ఫిష్. పెరుగు చేపలను కలిసి తినకూడదని మీలో చాలామంది వినే ఉంటారు. ఈ రెండు కలిపి తినడం హానికరం. ఇది వాంతులు, అజీర్ణానికి దారితీస్తుంది. నెక్స్ట్ పాలు. రెండు మీ అంటే ఈ పాలు పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు పాలు తాగితే పెరుగు తినకండి, పెరుగు తింటే పాలు తాగకండి. ఈ రెండు కలిపి తీసుకోకూడదు. ఇది గ్యాస్, డయోరియా, ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది. నెక్స్ట్ వన్ మినప్పప్పు. మినప్పప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ పెరుగుతో ఎప్పుడు తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల ఎక్కువగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆయిల్ ఫుడ్స్. పెరుగుతో పాటు మీరు ఆయిల్ ఫుడ్స్ను కూడా తింటే అది మీ జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రోజంతా మీకు సోమరితనంగానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ మామిడి. మామిడి పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. సో ఇవండి. సో మనము అన్నీ తినొచ్చు, కానీ కొన్నిటి మాత్రం కలిపి తినకూడదనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. సో మనం దీన్ని నమ్మి మనం వీటి నుంచి కొద్దిగా ఈ కంబైన్డ్ సబ్స్టాన్సెస్ నుంచి మనం కొద్దిగా దూరం ఉంటే చాలు. సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.